అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ యొక్క దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా, దేశంలోనే కానీ మిగతా దేశాల్లోనే కానీ, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం తాలూకా నడవాలి అనుకుంటే కనుక, అడ్మినిస్ట్రేషన్గా నడవాలి అనుకున్నా, అక్కడ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వాలి అనుకున్నా, అక్కడ వాళ్ళని ఏదో ఒక ఆదాయం అన్నట్టు ఖనిజ సంపద అవునేయండి, అక్కడ పరిశ్రమలు అవునేయండి, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ బట్టి ఏదో రకంగా వనరులు సమకూర్చుకొని దాన్ని బట్టి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేయటం అనేది పరిపాటిగా జరుగుతుంది. కానీ దీనికి భిన్నంగా ఎక్కడా లేని విధంగా ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మా ఆంధ్రప్రదేశ్లోనే మాత్రమే మద్యమే ప్రధాన ఆదాయ వనరుగా మారి సంక్షేమ కార్యక్రమాలకి ఇదే మెయిన్గా ఆదాయ వనరుగా వచ్చిందంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్నదో మనం అందరం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని పరిస్థితి అంటే, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అంటే అది ఆడబిడ్డల ఆక్రోషం మీద, ఆడబిడ్డల ఆక్రందన మీద, ఆడబిడ్డల కన్నీళ్ళ మీద ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తుంది అని చెప్పడానికి మా దగ్గర చాలా కారణాలు చాలా ఉన్నాయి, మా దగ్గర ఉదాహరణలు ఉన్నాయి మా దగ్గర. ఎందుకంటే ఈరోజు చెప్తున్నాం, ఈరోజు కేవలం ఆంధ్రప్రదేశ్ తాలూకా ప్రభుత్వం మద్యం ఆదాయాన్ని ఆదాయ వనరుగా, ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుని వారి తాలూకా అడ్మినిస్ట్రేషన్ని నడుపుతుంది అంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏదైనా ఉంటుందా అని అడుగుతున్నా. దానికి కూడా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే అదో పెద్ద అచీవ్మెంట్ లాగా, అసెంబ్లీ సాక్షిగా కూడా 6 నెలల్లో 11,000 కోట్ల రూపాయలు మద్యం మీద మాకు వచ్చింది ఆదాయం అనుకుని చెప్పుకునే పరిస్థితిలో, అంత గడ్డు పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉందంటే నిజంగా సీఎం సిగ్గుపడాలా, ఓట్లేసిన ప్రజలు సిగ్గుపడాలా, ఓట్లేసిన మహిళలు ఈరోజు బాధపడాలో కూడా అర్థం కావట్లే. ఈరోజు ప్రతి పదేసార్లు నేను ఎందుకు సీఎం గారు సిగ్గుపడాలి అంటున్నానంటే, ఒక విషయం చెప్పాలి మనందరికీ కూడా. వీళ్ళు ఏంటంటే ఎన్నో మాటలు చెప్పారు, మబ్బి పెట్టారు, ప్రలోభ పెట్టారు, తలలు నిమిరాడు, ముద్దులు పెట్టాడు, బొగ్గలు నిమిరాడు, మద్యపాన నిషేధం దశల వారీగా 3 దశల్లో మద్యపాన నిషేధం చేస్తాను అని చెప్పి ప్రలోభ పెట్టి అందరికీ కూడా ఓట్లు దండుకొని కేవలం మహిళా ఓట్ బ్యాంకుతోనే సీఎం కుర్చీలో కూర్చొని ఈరోజు అదే మద్యపాన నిషేధం చేయకుండా అదే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకొని అదే ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లతో ఆటలాడుకుంటున్న జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారో తెలియదు, కానీ మాకైతే ఆక్రోషం వస్తుంది, ఒక రకంగా చెప్పాలంటే బాధ అనిపిస్తుంది ఇలాంటి సీఎంను ఎన్నుకున్నామని. అంటే సీఎంలోని 2 వెర్షన్స్ ఉంటాయండి, నాడు నేడు. అంటే ఎలక్షన్ ముందు ప్రతిపక్ష నాయకుడిగా ఒకడే మాట్లాడతాడు, సీఎం అయిన తర్వాత నుంచి అతని వెర్షన్ అంతా మారిపోతుంటుంది. ఏమైనంటే మాటకు మీద నిలబడతాం, మడమ తిప్ప, మాట తప్పు అని చెప్పి ప్రగల్భాలు పలికే ఆయన ఏం మాట్లాడాడంటే పూర్తిగా మద్యపాన నిషేధం చేస్తాము, ఎందుకంటే 10వ తరగతి పాస్ అయిన పిల్లలు కూడా ఈరోజు బార్ల వైపు, మద్యం షాపుల వైపు పరిగెడుతున్నారు అన్నాడు. ఎగ్జాక్ట్లీ కరెక్టే జగన్మోహన్ రెడ్డి గారు. కాకపోతే చిన్న కరెక్షన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో కాదండి, మీ హయాంలో. ఈరోజు మీ హయాంలో 10th క్లాస్ పాస్ అయిన పిల్లల దగ్గర నుంచి 10th క్లాస్ పాస్ కాని పిల్లలు కూడా, హై స్కూల్లోకి వెళ్ళే పిల్లలు కూడా ఈరోజు మద్యం షాపుల వైపు పరుగులెత్తడం ఒక ఎత్తు అయితే, గంజాయికి, నాటుసారాకి, డ్రగ్స్కి కూడా బలైపోయిన సందర్భాలు ఈరోజు చాలా కనిపిస్తున్నాయి. ఈరోజు మీరేమన్నారు, ఇది అయిన తర్వాత ఇంకో వెర్షన్ ఉందండి. ఆ వెర్షన్ ఏంటంటే మద్యం ధరలకి పెంచాడు ఒకసారి, ఒకనొక టైంలో లాస్ట్ ఇయర్ ఇదే టైంకి డిసెంబర్లోనే మద్యం ధరలు ఎందుకురా పెంచవయ్యా అంటే, ముట్టుకుంటే షాక్ కొట్టాలి, మద్యం బాటిల్ ముట్టుకుంటే షాక్ కొట్టాలి, అందుకు ధరలు పెంచాము, ధరలు పెంచితే ఆటోమేటిక్గా తాగడం తగ్గిస్తారు కాబట్టి నేను ధరలు పెంచాను అన్నారు. అంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో నీకు నచ్చినట్టు రేట్లు పెంచుకున్నావు, తగ్గించుకున్నావు, కానీ మీరు ఏదైతే చెప్పారో మద్యపాన నిషేధం అని చెప్పారో ఆ మాటకు మాత్రం ఈ రోజు వరకు కట్టుబడి లేకపోవడం పక్కన పెడితే, ఆ మాట మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ మంత్రుల నోట్ నుంచి కానీ, జగన్మోహన్ రెడ్డి నోటి నుంచి కానీ, ఆ రోజు సీసాలు పగలగొట్టిన మహిళా ఎమ్మెల్యేల నోట్లోంచి కూడా ఆ మాట రాకపోవటం అన్నది ఎంత దిక్కుమాలిన చర్య, ఒకసారి ఆలోచించాలి. మనం ఎంత సిగ్గుపడాలో ఆలోచించాలి. ఈరోజు షాక్ కొడుతుంది, నిజంగానే షాక్ కొడుతుంది. ఇగో ఇలాంటి మద్యం ఒకసారి ఇక్కడ చూడండి. ఒకసారి ఆ పేర్లు చూస్తూ ఉంటే, అంటే సాధారణంగా అనుకోవచ్చు మేము చాలా వాటితో పోటీ పడతామని చెప్పి ఎన్నో సందర్భాల్లో దేశ విదేశాలు కూడా పోటీ పడుతుంటాయి పరిశ్రమ రంగాల్లోని, అంతకు మించి తయారు చేయాలి ఉద్దేశంతో ఏదైనా పరిశ్రమలు కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏం జరిగినా కూడా. కానీ మా ఆంధ్రప్రదేశ్లో, ప్రపంచంలో మీరు ఎక్కడ చూడండి ఇటువంటి బ్రాండ్స్. మద్యపాన నిషేధమే చేస్తారని చెప్పిన పెద్ద మనిషి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త బ్రాండ్ల తాలూకా బ్యావరేజెస్ని ఏర్పాటు చేసి అందులోని ఎవడూ చూడని, ఎవడూ తాగని, ప్రపంచంలో ఎక్కడ కూడా వినబడని బ్రాండ్లు ఇవి కేవలం ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అవైలబుల్ అబ్బా.
గుర్తుపెట్టుకోండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మాత్రమే ఇవి, ఎక్కడ మీరు వెళ్ళినా కూడా దొరకవు ఇవి. ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఇందులో అంటే బ్రిటిష్ ఎంపైర్ అంట, ఆ ప్రెసిడెంట్ మెడల్ అంట, గుడ్ ఫ్రెండ్స్ అంట, క్లాసిక్ బ్లూ, ఈ అసలు ఈ బ్రాండ్స్ నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ దొరకవు. ఇంకో ఇందులో కొసమెరుపు ఏంటంటే ఒక బ్రాండ్ పేరు స్పెషల్ స్టేటస్. సిగ్గుందా, ఎలాగూ స్పెషల్ స్టేటస్ తేలేకపోయావు కాబట్టి స్పెషల్ స్టేటస్ బ్రాండ్ తీసుకొచ్చి జనాలకి మందు రూపంలో తీసుకొచ్చి ఇస్తున్నావా అంటే ఎలాగ ప్రత్యేక హోదా తీసుకురాలేవు. ఇలాంటి సీసాల రూపంలో ప్రత్యేక హోదా అని చెప్పి వాటిని తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఈరోజు, దిక్కుమాలిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఈరోజు మేము చాలామంది అనుకోవచ్చు, ఏంటి మేడం ముందుని కూర్చొని ఇన్ని బోర్డులు ముందుని పెట్టుకుందని చెప్పి. పేటీఎం కుక్కలకైతే ఈరోజు పండగే, ఎందుకంటే 5 రూపాయలు 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంటాయి కామెంట్లు పెట్టినందుకు. అయినా కూడా నేను ఈరోజు ఎందుకు ఇవన్నీ ఎస్టాబ్లిష్ చేసుకొని మేము కూర్చున్నామంటే, ఇలాంటి మందు తాగి ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డల తాలూకా తాలిబొట్లు తెగుతున్నాయి, ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు అనాథలైపోతున్నారు, రోడ్డున పడుతున్నారు. నీ అధికార దాహానికి నీ తాలూకా మనుషులు, అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి తాలూకా వ్యాపారాలు బలపరుచుకోవడానికి ఎక్కడో దక్షిణాఫ్రికాలో వ్యాపారం చేస్తూ ఇక్కడ ఇలాంటి ఏదో బ్రాండ్లన్నింటినీ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్న నీ కుటుంబ సభ్యుల అధికార దాహానికి బలైపోతున్న ఆడబిడ్డల ఆక్రోషం గురించి చెప్పడానికే ఈ బ్రాండ్లన్నీ ముందు వేసుకుని కూర్చున్నాం ఈరోజు. అంటే ఎవరిని మీరు ఇలాంటి బ్రాండ్లు తాగించి చంపేద్దాం అనుకుంటున్నారు? మళ్ళా పైగా నేను తగ్గించాను పెంచాను అని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ ఉంటే సిగ్గు లేకపోతే సరే వైఎస్ఆర్సీపీ నాయకులు పాలాభిషేకాలు చేస్తున్నారంట. ఒక్కసారి పాలాభిషేకాలు చేయడం కాదు, మీకు దమ్ముంటే ధైర్యం ఉంటే సామాన్య ప్రజల చేత ఇలాంటి బ్రాండ్లు తాగించడం కాదు. వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి ఒకసారి ఇదే బ్రాండ్లు తాగమనండి ఆ ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళు తాలూకా వాళ్ళని ఉన్నారు కదా తాగే వాళ్ళని బ్రాండ్లు తాగగలరా కనీసం? అంటే వాళ్ళ ప్రాణాలు కానీ సామాన్య ప్రజల ప్రాణాలు కాదా? బయట నుంచి కూడా ఎటువంటి బ్రాండ్లు కూడా, అంటే తాగుతున్నాడు మందుబాబు అన్నవాడు ఏ బ్రాండ్ ఇచ్చినా వాళ్ళు తాగుతారు. మళ్ళీ ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే ఈ 2.5 సంవత్సరాల కాలంలో తాగే వాళ్ళ సంఖ్య కూడా పెరిగిందట యాజ్ పర్ అనాలిసిస్. ఎందుకు పెరిగింది? 25% వరకు స్ట్రెస్ వల్ల ఏదో తాగాలి కాబట్టి అందుబాటులో ఇలాంటి బ్రాండ్లు కూడా తాగి ఆరోగ్యాన్ని చెడగొట్టుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచన చేసుకుంటే ఈ బ్రాండ్లన్నీ కూడా లోకల్ బ్రాండ్స్, చీప్ లిక్కర్స్, ఇవన్నీ కూడా ఇవి తాగితే లివర్లు పాడవుతున్నాయి, ఒళ్ళంతా వాపు వస్తుంది, జాండీస్ వస్తున్నాయి, ఎందుకు చనిపోతున్నారో తెలియట్లేదు, అంత దారుణంగా చనిపోతున్నారు. ఒక్కసారి లెక్కలు తీయండి, మందు తాగి మద్యానికి బానిసయ్యి ఎంతమంది చనిపోతున్నారు. మద్యపాన నిషేధం చేస్తాను 3 దశలు అని చెప్పి మొదటి దశలోనేమో కొన్ని షాపులు తగ్గించి అంటే బిస్కెట్ వేసావా జనాలకి, ఆడవాళ్ళకి బిస్కెట్ వేసినట్టు వేసి కొన్ని షాపులు తగ్గించి